అందరికి ఆల్ మై సిస్టర్స్ హ్యాపీ రక్షాబంధన్. వెరీ 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 హ్యాపీ అండి. అంటే నిన్నటిదా కొంచెం లేదు, చాలా టెన్షన్గా ఉండింది. రివ్యూస్ చదివినప్పుడు అన్నయ్య చెప్పినట్టు వీఆర్ లిటిల్ డిసప్పాయింటెడ్, సగం మంది చాలా బాగా రాశారు, సగం మంది డివైడెడ్గా రాశారు. ప్లస్ మా సినిమా రిలీజ్ అయిన మార్నింగ్ షో వచ్చేసి వరలక్ష్మి వ్రతం, సో కొంచెం కలెక్షన్స్ డల్గా ఉన్నాయి బికాజ్ అందరు ఇంట్లో పూజలో బిజీగా ఉంటారు. అది చూసి కొంచెం భయం వేసింది. బట్ నిన్న ఈవినింగ్ నుంచి కలెక్షన్స్ రైజ్ అవ్వకుంటూ ఈరోజు ఫస్ట్ షో అండ్ సెకండ్ షో అన్ని చోట్ల ఆల్మోస్ట్ ఫుల్గా నడుస్తుంది. థ్యాంక్స్ అ లాట్ టు ద ఆడియన్స్. ఐ థింక్ అన్నయ్య చెప్పినట్టు వి ఆల్ వర్క్ హార్డ్ ఓన్లీ ఫర్ వన్ రీజన్ అండి, ఆ ఒక్క రీజన్ మట్టుకే ఆడియన్స్. ఐ థింక్ ఈరోజు మీరు మా సినిమాని ఆదరిస్తున్నారు, ఈ వర్డ్ ఆఫ్ మౌత్తో సినిమా చాలా బాగుంది అని చెప్పి స్ప్రెడ్ చేసి ఇంకా చాలామంది దాని గురించి తెలుసుకొని థియేటర్స్కి వెళ్ళి ఆ ఒక్క ప్రమోషన్ బాగా జరుగుతుంది. సో లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. కొత్త సినిమాని ఎప్పుడూ ఆదరిస్తారు, అదేలాగా ఈ సినిమాని కూడా బాగా ఆదరిస్తున్నారు. ఒక విషయం తెలుసుకున్నానండి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత, దెర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ ఆడియన్స్. 10% వచ్చేసి థియేటర్ లోపలికి బుక్ కన్ను తీసుకెళ్ళిపోయి అనలైజ్ చేస్తారు. నెక్స్ట్ ఏంటి ఇప్పుడు దీని తర్వాత ఓ అదే అని చెప్పి ఆ అనలైజేషన్లో అఫ్కోర్స్ అలా చూస్తే ఈ సినిమాలో తప్పులు ఉన్నాయి, 100% లేవని చెప్పి నేను చెప్పను. బట్ పుస్తకం పెన్ను పక్కన పడేసి పాప్కార్న్ కొనుక్కొని లోపలికి వెళ్ళి ఆ 90% ఆడియన్స్కి 100% సినిమా నచ్చిందనే చెప్పాలి. దట్ ఈస్ వాట్ వీ వర్క్ సో హార్డ్ ఫర్. వాళ్ళందరికీ నచ్చిందంటే ఐఎమ్ వెరీ హ్యాపీ, మై హోల్ టీమ్ ఇస్ వెరీ హ్యాపీ. అలానే ఈ సినిమాని ఇంకొక 2 వీక్స్ బాగా ఆడిచ్చేసారంటే విల్ బి వెరీ వెరీ గ్లాడ్. థ్యాంక్స్ లాట్ అండి. ఐ థింక్ మేబీ నెక్స్ట్ టైం నెక్స్ట్ సినిమా చేసేప్పుడు ఆ పుస్తకం పెన్ తీసుకొచ్చారు కూడా 100% నచ్చేలా సినిమా చేయాలని చెప్పి ఇంకా కష్టపడి చేస్తాము. థ్యాంక్ యూ, థ్యాంక్స్ లాట్. ఆదికి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు, అందులో మొట్టమొదటి ఫ్యాన్ నేనే ఆదికి. ఎందుకంటే చాలాసార్లు మనసెత్తి కొన్నిసార్లు ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి. రవిరాజా తిని శెట్టి గారు అనే వ్యక్తి లేకపోతే శివాజీ రాజా అనే వ్యక్తి లేడు. నాలాగే చాలామంది ఆర్టిస్ట్ లేరు, చాలామంది టెక్నీషియన్స్ లేరు. ఒక కొత్త ఆర్టిస్ట్ని ఎందుకు ఈరోజు నేను ఆది గురించి చెప్పే ముందు నేను వాళ్ళ నాన్నగారి గురించి కూడా చెప్పాలి. ఎందుకంటే ఆ ఇంట్లోంచి వచ్చాం కాబట్టి, ఆ ఉప్పు తిన్నాం కాబట్టి. దీంట్లో ఆది చెప్పండి వచ్చి, కానీ మా అమ్మ అంటే వాళ్ళ మదర్ ఆవిడ చేసిన వంట ఎన్నోసార్లు తిన్నాం మేము బ్యాచర్స్గా ఉన్నప్పుడు, మాకు లేనప్పుడు కూడా. అంత గొప్ప ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆది ఈరోజు ఇంత హీరో అవ్వడం, ఇంత బాగా పేరు తెచ్చుకోవడం అన్నది వాళ్ళ నాన్నగారికి ఎంత హ్యాపీయో, ఆయన దగ్గర చేసిన అసిస్టెంట్ డైరెక్టర్కి, ఆయన ద్వారా పైకి వచ్చిన నాలాంటి ఆర్టిస్టులు కూడా అంతే హ్యాపీ. అది నీ సక్సెస్ ఎల్లకాలం ఉండాలి. నీ కష్టం నువ్వు పడే అంటే నీతో యాక్ట్ చేయటం వల్ల నీ డెడికేషను నీ పెర్ఫెక్షన్ తెలిసింది. ముచ్చట పడ్డా రవిరాజ్ గారికి నేను జీవితాంతం నిలబడుంటాను. ఆలీ ప్రతి మెట్టు ప్రతి సక్సెస్ నా సక్సెస్ కింద భావిస్తాను. ఇక నాకు చిరకాల మిత్రుడు కోణ, సినిమాయే ప్రపంచం, సినిమా ఉండే దాని గేమ్. అక్కడ లాంగ్వేజ్తో సంబంధం లేదు, చిన్న ఆర్టిస్ట్తో సంబంధం లేదు, పెద్ద ఆర్టిస్ట్ సంబంధం లేదు, సినిమా సినిమా సినిమా. అందుకనే ఇంత సక్సెస్ అవుతాను. రీతిగా నీ స్టామినా తెలుసు నాకు, నీ ఫస్ట్ ఫిలిం ఐ లైక్ యూ వెరీ మచ్, వెరీ 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 మచ్. నీ ఎంత స్టామినాగా ఉంటావు, ఎంత అందరు ఆర్టిస్టులోనూ ఎంత కంఫర్ట్గా ఉంటావో, అలాగే చాలా తక్కువ మంది కెమెరామెన్లో ఈ సినిమా కెమెరామెన్ అంతకుముందు చలో అనుకుంటా చేశారు, ఎంత అద్భుతంగా ఉంటుందో అలాగే ఈ సినిమా కూడా ఉంది. నేను ఎప్పుడు ఉన్నది ఉంటే మాట్లాడతా, లేని తెచ్చుకుని మాట్లాడను. ఫస్ట్ డే నాకు ఎలా ఉందంటే ఓకే అంటున్నారు, పర్లేదు అంటున్నారు, కానీ ఈరోజు మార్నింగ్ నుంచి నాకు ఫోన్లు వస్తుంటే ఎంత ఆనందంగా ఉందో సక్సెస్ అయిందని. ఈ సక్సెస్ మేము ఎలాగేం చేస్తాం, ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలని ఈ సినిమా. సినిమా చూసిన ఫస్ట్ షో చూసి నేను ఫస్ట్ మెసేజ్ పెట్టాను కోన గారికి, అద్భుతమైన సినిమా సార్ ఇది, అందరి పెర్ఫార్మెన్సెస్ అయిపోయాయి. అంటే పాట గురించి నేను మాట్లాడాలి కానీ పాట అయిపోయింది, ఇంకా సినిమా గురించి కాబట్టి చెప్తున్నా. 100% సక్సెస్ అయిన సినిమా. తెలిసి 4 కొత్త డైరెక్టర్లని అతను ఈ ఇండస్ట్రీకి ఇస్తున్నారు, ఇట్లాగే ఇంకా కొత్త డైరెక్టర్లు ఇవ్వాలని, సినిమాలు సక్సెస్ చేయాలని మా ప్రొడ్యూసర్ గారికి, మా హీరో గారికి, మా డైరెక్టర్ హరినాథ్ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఆడియన్స్కి థ్యాంక్ యూ. ఈ స్టేజ్ పైన నిలిచిన తర్వాత ఇంకా సంపాదించుకోలేదు,
ఇచ్చింది ఆయన. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండి. ప్రేక్షకులు సినిమా థియేటర్కి వచ్చి ఆ సినిమాని చూసి ప్రోత్సహించి విజయవంతం చేశారు కృతజ్ఞతలు. మా అబ్బయ్య చెప్పారు అలాంటి భార్య ఉంటే బాగుందండి సార్, మీలాంటి ఒక కపుల్ మా ఇంటి ఎదురు ఉంటుంది ఇంకా బెటర్. నేను వైఫ్ను వదిలేసి టక్కర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అది హిడింబియో గిడింబియో ఏదో ఒకటి కుమ్మేయచ్చు. అది చాలా సంతోషం. ఇంకోటి ఇట్లాంటి ఒక అందమైన పాపకు తండ్రిగా నడిచినందుకు అందరూ అంటున్నారు భయ్యా నంబర్ ఉన్నారు నేను నా దగ్గరే లేదురా ఫస్ట్ అని చెప్పి. అన్నిటికన్నా ముఖ్యంగా దర్శక నిర్మాతలు వీళ్ళు ఉండగా అలాంటి ఆర్టిస్ట్కి ఎప్పుడో ఒక అవకాశం ఉంటుంది. రీసెంట్గా కూడా చెప్పాను ప్రతి వ్యక్తికి జీవితంలో టెంపో ఉండాలి, ఒక రిధమ్ ఒక స్పీడ్ ఉండాలి. కానీ ఆ టెంపో రావాలంటే టైం ఎనర్జీ మనీ ప్యాషన్ అందరికి ఉంటుందండి. ఓ అనేటువంటిది ఆపర్చునిటీ. ఆ ఆపర్చునిటీ లేదు ఒక ఆర్టిస్ట్కి టెంపో ఉండదు. ఆ ఆపర్చునిటీ చిన్న కోన దిస్ మ్యాన్ ఈజ్ అసలు మృగం అని చెప్పి సినిమా చూశానండి. ఇది వే అహెడ్, ఇది ఇంకో 20-30 ఇయర్స్ ముందు వెళ్ళిపోయిన వ్యక్తి. ఇంక్రెడిబుల్ అండ్ దా అక్కడ నుండి ఈ సినిమాకి వచ్చేసరికి ఒక సటిల్ ఫైన్ న్యూయాన్సెస్ అస్ అ విజువలీ ఛాలెంజ్డ్ పర్సన్ ఈజ్. అంటే ఇంకా చాలా మెటీరియల్ ఉంది గోడౌన్లో, మెల్లిమెల్లిగా షోరూమ్ బయటకు వస్తుంది అన్నట్టు. సో విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ మై ప్లెజర్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా నేను చూడలేదు, చూసినప్పుడు అందరూ చాలా బాగుందన్నారు, రేపు చూడబోతున్నాను. ఎందుకంటే ప్రతి కొన్ని కొన్ని కంపెనీస్కి ఒక బ్రాండ్ ఉంటుంది పెద్ద పెద్ద కంపెనీస్కి. అలాగే కోన వెంకట్ గారు అంటే ఆ పేరు ఉంటేనే అదొక పెద్ద బ్రాండ్. అది సగం సినిమా సక్సెస్ అయిపోయినట్టే మిగతా సహకం మిగతా అందరూ చూసుకుంటారు. అంత అలాగ స్టోరీ సైడ్ కానీ ప్రొడక్షన్ సైడ్ కానీ అన్ని ఈ సినిమా అలాగే అంత గొప్ప సక్సెస్ అయింది, మంచి పేరు వచ్చింది, మంచి సక్సెస్ అని అందరూ అంటున్నారు. అలాగే ఆది ఆయన నిన్ను కోరి సినిమా తర్వాత రంగస్థలం ఇప్పుడు ఇది అలా సూపర్ హిట్స్. వాళ్ళ నాన్నగారు నాకు అన్నయ్య, అన్నయ్య లాంటి వారు ఎప్పుడు అన్నయ్య అని నేను పిలుస్తూ ఉంటాను. ఎప్పుడు ఆది గురించి నేను ఆయనకి ఇవన్నీ ఇస్తుంటాను, అంటే బయట చెప్పుకునే ఇవన్నీ ఫీడ్బ్యాక్ ఇవన్నీ ఆయనకి చెప్తూ ఉంటాను. ఆయన సంతోషిస్తుంటారు థియేటర్లో అది. అలాగే మిగతా ఆర్టిస్ట్ అందరికీ టెక్నీషియన్స్ ఉంటే హర్నాది గారు అందరికీ కంగ్రాట్స్ చెప్తూ థ్యాంక్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ సినిమా సక్సెస్తో అంటే ఇంతకుముందు రిలీజ్ ముందు కూడా చెప్పాము, డిఫరెంట్ సినిమా అనేది ది మోస్ట్ క్లిషేడ్ స్టేట్మెంట్. బట్ ఆ ప్రాసెస్లో మా ఈ ప్రయత్నాన్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అండ్ ఈ వర్డ్ ఆఫ్ మౌత్ని ఇంత స్ప్రెడ్ చేసిన, అందరికీ రీచ్ అయ్యేలా చేసిన మీడియా సోదరులకి మరీ మరీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ అస్, థ్యాంక్స్ అలాట్. అండ్ ప్లీజ్ సపోర్ట్ అస్, ఇది ఇంకా అన్ని కార్నర్స్కి అందరు ఆడియన్స్కి రీచ్ అయ్యేలాగా చేయటంలో మీ సపోర్ట్ మాకు కావాలి. ప్లీజ్ సపోర్ట్ అస్, హెల్ప్ అస్, వి నీడ్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అగైన్ ఐ మీన్ ఐ కెనాట్ ఫినిష్ దిస్ వితౌట్ థ్యాంకింగ్ మై టీమ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ ఎంవి సత్యనారాయణ గారికి, మై గాడ్ ఫాదర్, మై గురు కోన గారికి. సార్ మీ గురించి ఎంత చెప్పినా తక్కువే, సో ఐ హ్యావ్ నో వర్డ్స్ అండ్ ఐ కెన్ ఓన్లీ సే థ్యాంక్ యూ సో మచ్. ఇందులో ప్రతి క్యారెక్టర్కి ప్రాణం పోసిన యాక్టర్స్, ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున తులసమ్మ గారు, శివజరాజ సార్ అండ్ శ్రీకాంత్ సార్ ప్రతి ఒక్కరు, అండ్ మహిరో గారి గురించి చెప్పాలి. సార్ మీకు వరల్డ్ వైడ్ ఎంతమంది ఫ్యాన్స్ అయినా ఉండదు సార్, నేను డిబేట్ గొడవలు కూడా రెడీ, నేను మీ నెంబర్ వన్ ఫ్యాన్ సార్. సార్ కళ్యాణ్ క్యారెక్టర్కి ప్రాణం పోసిన మీకు ప్రాణములంత వరకు మేము రుణపడి ఉంటాం సార్. మీరు రితిక థ్యాంక్ యూ సో మచ్, తాప్సి యూ లివ్డ్ ఆర్ డ్రీమ్, విల్ బి గ్రేట్ఫుల్ టు యూ ఫర్ ఎవర్ అండ్ వీఆర్ గ్లాడ్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ తెలుగు సినిమా. I hope with you guys will be biggest achievement. Thank you so much. Technicians, Prati Okkariki, wonderful visuals ichina Sriram garki,
విజువల్ బ్యూటీని ప్రతి ఫ్రేమ్లను తీసుకురావడంలో హెల్ప్ చేసిన మా ఆర్ట్ డైరెక్టర్ చిన్న గారికి అండ్ ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చిన మా మ్యూజిక్ డైరెక్టర్స్కి, ఎవ్రీ డిపార్ట్మెంట్, ఎవ్రీ క్రాఫ్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ఎడిటర్ ప్రదీప్ గారికి, ఎవ్రీ ఆల్ 24 క్రాఫ్ట్స్కి థ్యాంక్ యూ సో మచ్. బికాస్ ఆఫ్ యూ దిస్ హ్యాపెండ్. లిరిక్ రైటర్స్ మా బాలాజీ గారికి, ఏ సార్ నేను పేరు చెప్పడం స్టార్ట్ చేస్తే చాలా మర్చిపోతాను ఫర్ ష్యూర్, దట్స్ వై ఆల్ 24 క్రాఫ్ట్స్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాచ్ దిస్ ఫిల్మ్, సపోర్ట్ దిస్, థ్యాంక్ యూ సో మచ్. లవర్ సినిమాలో నాకు మా డైరెక్టర్ గారు మగజాతి ఆనిమత్యం అనే క్యారెక్టర్ ఇచ్చారు. అది మీ అందరికీ చాలా గుండెల్లో నిలిచిపోయినటువంటి క్యారెక్టర్. మళ్ళీ కోన అన్న పిలిచి జనగణ మన జగదీష్ అనే క్యారెక్టర్ ఇచ్చారు, అది కూడా మంచి పేరు వచ్చింది. ప్రాబ్లం ఏంటంటే ఒక్కరోజే వాడాడండి సినిమాలో, సినిమా మొత్తం సెకండ్ హాఫ్ కనపడతాను అన్న. అలా అయితే ఘోరం అన్న, నువ్వు నీకది గొప్పగా ఉండొచ్చనా, కానీ నాకు వన్ డే వర్కౌట్ కావన్నా అన్న. సో అలాగే ఆది అంత యాక్ట్ చేయడం చాలా హ్యాపీ సార్, మీ నుంచి చాలా నేర్చుకుంటాం సార్ యాక్ట్ చేస్తున్నప్పుడు. నిజంగా మీ సెటిల్ పర్ఫార్మెన్స్ నిజంగా గ్రేట్, థ్యాంక్ యూ. అలాగే నా కోనానికి థ్యాంక్స్, సత్యనారాయణ ఎంఎవి సత్యనారాయణ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా డైరెక్టర్కి మరో సక్సెస్ ఇచ్చినందుకు హ్యాపీగా ఉంది. మీరు మరిన్ని మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. జై హింద్. అందరికి నమస్కారం. ఐ డోంట్ టాక్ మచ్ డ్యూరింగ్ దీస్ ఈవెంట్స్, బట్ టుడే ఐ జెన్యూన్లీ వాంట్ టు ఫస్ట్ థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ మీ దిస్ లైఫ్ అండ్ ఫర్ మేకింగ్ మీ అన్ యాక్టర్. ఐ మీన్ a biggest thank you to Kona garu, MVV garu and my director Hari sir for giving me Anu the character in the film. I've never done something like this and it's not even this close to me, and this character has introduced me to a new version of myself, and I'm just very very thankful to you guys for giving me this opportunity. I never thought I could pull it off, to be honest, and thank you so much for having so much faith in me. And to all the actors in the film, Adi, Shrikant sir, Shivraj garu, Saptagiri, Saptagiri garu. Yeah, sir. Tapsi and Satya garu and Tulsi ma'am, thank you so much for being so nice to me, and thank you for taking such good care of me on sets, and thank you for always helping me through things. To the DOP, thank you for making me look so good and for making the film also look so good. To Neerja, oh my god, your costumes made me look like a completely different person. To my hair and makeup team, wow, I'm going on and on, but just thank you so much. And oka chala manchi thanks to the audience. Thank you so much for taking the time out of your busy lives and watching our film and giving us so much love. We went to the theaters yesterday and we saw the response and we were so happy to see it. So genuinely oka pedda thanks to everybody who sent messages to me on Twitter and Instagram and gave me the reviews about the film. Thank you for giving me so much love. Thank you so much. Munduga andariki Rakhi Purana Subhakankshalu Vachiti Chetralaki రెండు రాష్ట్రాల ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ అండ్ ప్లస్ ఇది మా టీం అనో, ఇది మా సైన్యం, మా ధైర్యం, మా బలం, మా టీం. నేను వాళ్ళకి ఎందుకంటే ఇది మా అందరూ కలిసి చేసిన ప్రయత్నం కాబట్టి మీకు థ్యాంక్స్ చెప్పడం కోసమే థ్యాంక్ యూ ఆడియన్స్ అని పెట్టాం. సో ఏ సినిమా అన్నా నమ్మకంతో మొదలయ్యి నమ్మకంతో ఫినిష్ అవుతుంది. ఒక కథని ఒక వ్యక్తిని నమ్మి ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది, బిగిన్ అవుతుంది ఆ నమ్మకంతో. ఎండ్ అయ్యేది ఆడియన్స్ మనం చూపించే ట్రైలర్స్, పోస్టర్స్, టీజర్స్ ఇది నమ్మి వాళ్ళు థియేటర్కి వెళ్ళి వాళ్ళు చూస్తే ఆ రిజల్ట్ పూర్తవుతుంది. అంటే నమ్మకం అన్నది చాలా ఇంపార్టెంట్, టు గెయిన్ ద ట్రస్ట్ ఆఫ్ ఆడియన్స్, టు గెయిన్ ద ట్రస్ట్ ఆఫ్ టెక్నీషియన్స్, యాక్టర్స్ బిగిన్ అయ్యి అదే ట్రస్ట్ ఎండ్ అవుతుంది. సో ఫర్ మీ నమ్మకం అన్నది ఒక దేవుడితో సమానం. అంత నమ్మి మేము ఈ సినిమాను చేసాం. ఎందుకంటే సినిమా అనే ప్రక్రియలో తీసేవాళ్ళు అలాగే చేసేవాళ్ళు ఆర్టిస్టులు, తీసేవాళ్ళు టెక్నీషియన్స్, నిర్మాత అందరూ ఉంటారు, తర్వాత చూసేవాళ్ళు. ఈ ముగ్గురు మీద సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కానీ ఇంకొకళ్ళు కూడా ఉన్నారు రాసేవాళ్ళు. సో ఈ తీసేవాళ్ళు, చేసేవాళ్ళు, చూసేవాళ్ళుతో పాటు రాసేవాళ్ళు కూడా
ఈ సినిమాని కొంతమంది బాగుందన్నారు, కొంతమంది అటు ఇటుగా ఉన్నారు. బట్ మిమ్మల్ని మేము టార్గెట్లో పెట్టుకోలేదు యాక్చువల్గా. సో నెక్స్ట్ టైం పెట్టుకుంటాం గ్యారంటీగా. సో ఎందుకంటే ఇది ఇంత పెద్ద ఘన విజయం చేసినందుకు ఇలాంటి ఫేక్ ఫాల్తో మాటలు చెప్పరు. కానీ ఏ సినిమా కన్నా అందరూ చెప్తారు జాబ్ సాటిస్ఫాక్షన్, జాబ్ సాటిస్ఫాక్షన్ రెండు ఉండాలి. 100% జాబ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఫిల్మ్ ఇది. ఎవ్రీ క్రాఫ్ట్ విల్ బీ టాక్డ్ అబౌట్ ఆర్ ప్రతి వాళ్ళు ఈ రోజుకి రిత్గా చెప్పినట్టు మాకు వచ్చే మెసేజెస్ ట్విట్టర్లో కానీ, సోషల్ మీడియా కానీ, ఫేస్బుక్లో కానీ, నిన్న మీ ఫేస్బుక్ లైవ్ చేస్తే హండ్రెడ్స్ అరౌండ్ 2.5 lakhs, 3.5 lakhs పీపుల్ చూశారు. వాళ్ళందరూ చెప్పేది ఇది చాలు మాకు, ఈ సాటిస్ఫాక్షన్ కోసమే మేము పనిచేసాము. సో వి అచీవ్డ్ అవర్ టార్గెట్. సో మార్నింగ్ షోస్ డ్రాప్ అయ్యాయి లేకపోతే తక్కువ ఉన్నాయి. మ్యాట్ నుంచి పికప్ అయింది, ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీ ఉంది, ఫస్ట్ షోలో సెకండ్ షోలో దుమ్ము దులిపేసాయి. ఇవన్నీ సెకండరీ. ఇది ఏంటంటే జేబ్ సాటిస్ఫాక్షన్. సో ఆ జేబ్ సాటిస్ఫాక్షన్ ఇంకా రాలేదు. బట్ వర్డ్ ఆఫ్ మౌత్ అన్నది ఇస్ వెరీ స్ట్రాంగ్. ఎందుకంటే ఆడియన్సు మా టార్గెట్ ఆడియన్సు వాళ్ళని సాటిస్ఫై చేయడం, వాళ్ళని ఎంటర్టైన్ చేయడం, వాళ్ళ కోసమే సినిమా తీసాం. వాళ్ళది రీచ్ అవుతుంది, అవుతూ ఉంది. వాళ్ళ ద్వారా వేల మంది, లక్షల మంది, కోట్ల మంది రీచ్ అవుతుంది. దాన్ని ఎవరు ఆపలేరు. సో ఎందుకంటే జెన్యూనిటీ ఉండాలి, జెన్యూనిటీ. ఎందుకంటే నమ్మకం అని నిన్న చెప్పినటువంటి గాడ్, దట్స్ ద సోల్ ఆఫ్ ఎనీ ఫిల్మ్. నమ్మేం అందరం. సో మా నమ్మకాన్ని కొంతమంది నమ్మకపోవచ్చు, దట్స్ ఓకే. మీరు నమ్మేంత వరకు ఎన్టీఆర్ ఎన్నోసారి టెంపర్ ఆడియో ఫంక్షన్లో తన మాట చెప్పాడు, అది ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు. నేను మా తారక్ మీకు సినిమా నచ్చేంత వరకు నేను చేస్తూనే ఉంటాను అంటే అదే మా ప్రయత్నం. సో ఏదో కోట్లు సంపాదించి అర్జెంటుగా ఇప్పుడు మోకిలాలను గచ్చిబోలు సైట్లు కొనడం కోసం కాదు. ఇంకా మీరు ఇచ్చే ఏంటంటే సక్సెస్ అనేది ఒక బలం, ఒక ధైర్యం. ఆ ధైర్యంతో ఇంకొక 10 సినిమాలు వస్తాయి, 10 మంది టెక్నీషియన్లు వస్తారు, డైరెక్టర్లు వస్తారు. ఇవాళ పొద్దున ఎంవీవీ గారు అంటున్నారు, ఎంవీవీ గారిది ఒక ఇయర్కి 100 crores టర్న్ ఓవర్ ఉంటుంది ఆయన. ఆయన టర్న్ ఓవర్ ఓకే, ఎంవీవీ బిల్డర్స్ అంటే ఇట్స్ ఎ బిగ్ నేమ్. ఆయన అన్నారు ఏమంటే నేను సంవత్సరానికి 100 crores టర్న్ ఓవర్ ఉంటుంది. అది మనం ఒక పెద్ద డైరెక్టర్కి ఒక 5 crores, ఒక పెద్ద హీరోకి ఒక 10 crores ఇచ్చేద్దాం, రేపే ఇద్దాం అడ్వాన్స్. ఐఎమ్ రెడీ. నా బ్యాంకులో ఉన్నాయి వైట్ మనీ, బ్లాక్ మనీ కూడా కాదు. ఇచ్చి మనం చేసుకున్నాం సార్, మనకి ఎందుకు టెన్షన్? ఇది రోజు పొద్దున లేచి బుక్ మై షో ఓపెన్ చేసి ఎంత ఫుల్ అయింది, రెడ్ ఉందా, గ్రీన్ ఉందా, గ్రే ఉందా, ఇది ఎందుకు టెన్షన్? అంటే ఒక కొత్త సినిమా చేయాలన్న ప్రయత్నం, కొత్త కాన్సెప్ట్ని మీ ముందు తీసుకోవాలన్న ప్రయత్నంలో మేము ఇచ్చేస్తాం. ఎందుకంటే నేను 2003 వెంకీ నుంచి 2013 బాద్షా వరకు నేను కమర్షియల్ ఫిలిమ్స్ 100 crore club ఉండే ఫిలిమ్స్ ఎన్నో చేశాను, నేను రాశాను. బట్ అప్పుడు కూడా తింట మొదలెట్టారు, ఇదేంటి ఇంకా నువ్వు ఎంతకాలం హౌస్ డ్రామాస్, ఈ కామెడీలు, ఈ రొటీన్లు, మాస్ మసాలాలు, హౌస్ డ్రామాలు, ఈ బకరా చేయడం, ఈ బకరా కామెడీలు అండి. ఓకే, మరి వాడు చూస్తున్నారు కాబట్టి నేను రాస్తున్నాను. నేను ప్రొడ్యూసర్ డబ్బులతో, ఇంకో ప్రొడ్యూసర్ డబ్బుతో నేను కొత్త కథ రాయలేక కాదు, చేయలేక కాదు. బట్ ఇంకోళ్ళ డబ్బుతో రిస్క్ తీసుకునే హక్కు నాకు లేదు, అందుకు నేను రాస్తున్నానని చెప్పాను 2013 బాద్షా వరకు. బట్ అన్నీ సక్సెస్ అయ్యాయి, ఆల్ దీస్ ఫిలిమ్స్. సో ఐ కుడ్ స్టాప్ మై సెల్ఫ్. అండ్ ఏ ప్రొడ్యూసర్ వచ్చినా, ఏ హీరో నాకు ఫోన్ చేసినా, కొన ఒక టీ లాంటి స్క్రిప్ట్, ఒక దూకుడు లాంటి స్క్రిప్ట్, ఒక రెడీ లాంటి ఒక అద్భుతమైన స్క్రిప్ట్ కావాలి, ఇదే అడుగుతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి కానీ డబ్బులు పెట్టే వాళ్ళకి కానీ సక్సెస్ ఇంపార్టెంట్. సో అందుకని 2014 గీతాంజలి ఎంవీవీ సినిమాని బ్యానర్ పెట్టి న్యూ కాన్సెప్ట్ తోటి మేము ఇది కూడా చేయగలం బాబు, మాలో ఈ సెన్సిబిలిటీస్ కూడా ఉన్నాయి అని చెప్పాలనే ప్రయత్నంలో 2014 నుంచి ఒక న్యూ జర్నీ స్టార్ట్ చేశాను త్రూ ఎంవీవీ సినిమా. ఆయన సపోర్టు, ఆయన నేను చేసిన బ్లైండ్ ఆయన నమ్ముతాడు నన్ను. సో 2014 నుంచి ఎందుకంటే ఇంకోళ్ళ డబ్బులతో ఎందుకు ఆడడం మనకేమో అని
మనమే చిన్న కాన్సెప్ట్స్, కొత్త కాన్సెప్ట్స్, న్యూ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్, న్యూ టెక్నీషియన్స్ తోటి మనం చేయాలని 2014 నుంచి ఆ జర్నీ స్టార్ట్ అయితే మొన్న వచ్చిన నిన్ను కోరి గారు, ఇవాళ వచ్చిన ఈ సినిమా గారు. సో న్యూ కాన్సెప్ట్స్ వచ్చి వచ్చినప్పుడు మీరు దాన్ని అటు ఇటుగా మీరు ఫీల్ అయితే నేను చెప్తున్నాను, నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతాను, నేను మళ్ళీ అదే కమర్షియల్ సినిమాలు రాస్తాను, అదే తీస్తాను. కాబట్టి మళ్ళీ మీరు ఆలోచించుకోండి, మీకు కొత్త సినిమా కావాలా లేదా అదే కమర్షియల్ సినిమా కావాలా. సో ఎందుకంటే ఎంకరేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ యాక్టర్, ఫర్ ఎనీ టెక్నీషియన్. ఎందుకంటే ఇక్కడ మా సాయి శ్రీరాము పుత్ర ఎంత కష్టపడ్డాడో తెలుసు, మా చిన్న ఎంత కష్టపడ్డాడో తెలుసు, మా ఎడిటర్ ప్రదీప్ ఎన్ని వందల వేల గంటలు కష్టపడ్డాడో తెలుసు, మా ఆది ఎన్ని నెలలు కష్టపడ్డాడో తెలుసు, మా రితిక, ప్రతి ఆర్టిస్ట్, మా తాప్సి, మా భాస్కర్ ఇక్కడ ఉన్నాము, మ్యాంగో టీమ్, మా విజువల్ ఎఫెక్ట్స్ టీమ్, కొన్ని వందల మంది వేల గంటలు పనిచేసి అయితే ఒక ప్రోడక్ట్ తయారవుతుంది. ఓకే, సో దాన్ని 10 రూపాయలు పెన్నతోటి కొట్టే అవతల పడేయడం చాలా ఈజీ, కానీ మీరు చేసే ముందు అంటే నేను ఇదేదో మళ్ళీ వీళ్ళ మీద దండెత్తిన మళ్ళీ కోన వెంకట దీంతో మళ్ళీ ట్యాగలైన్ పెట్టి రాయొద్దు, ఇది నా ఆక్రోశం కాదు, ఆవేశం కాదు, ఆవేదన. సో రెండింటికి చిన్న తేడా ఉంటుంది. సో కాబట్టి మేము తీసేవాళ్ళు చేసేవాళ్ళు ఎప్పటికీ చూసేవాళ్ళ కోసమే పనిచేస్తాం, రాసేవాళ్ళు దాన్ని అర్థం చేసుకోండి, అర్థం చేసుకుని దాన్ని రాయండి. ఎందుకంటే ఇవాళ నాకు నా అసిస్టెంట్ ఒకటి ఫోన్ చేసి ఏడుస్తున్నాడు, సార్ ఏమైంది సార్ పెట్టలేదు సార్, థియేటర్ ఫుల్ ఉంది, మరి ఫుల్ ఉంటే ఏడుస్తామంటే బాబు ఉండకూడదా అన్నాను. లేదు సార్ రాధిక థియేటర్కి వెళ్ళాను, 100% ఫుల్ ఉంది సార్, ఏ నవ్వుతున్నారు సార్, ఎంజాయ్ చేస్తున్నారు సార్. ఓకే, మరి నువ్వు ఎందుకు ఏడుస్తున్నాడు, మరి వాళ్ళు ఎందుకు సార్ కొంతమంది దిగురించి బ్యాడ్ రాశారు, నాకు ఏడుపు వస్తుంది సార్ అని ఏడుస్తున్నవాడు చైతన్య అని అసిస్టెంట్. అంటే పీపుల్ అంటే దీ ఆర్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్, సినిమా అంటే ఒక జర్నీ ఇన్ ఆఫ్ 9 మంత్స్. అందుకనే పాత్రని పోషిస్తారు, ఐడియా ఇస్ కన్సీవ్డ్ అంటాం, అంటే గర్భం దాల్చినట్టు. ఓకే, సో అలాగ 9 నెలలు మోసి దాన్ని చేసి ఎంతో కష్టపడి వాళ్ళ హెల్త్ స్ట్రెస్ లెవెల్స్ ఎట్లా తెలుసు, ఆది కానీ నేను కానీ బట్ ఆ స్ట్రెస్ వదిలేసేవాడు. ఓకే, ఎంబీఓ దగ్గర 100 కోట్లు ఉన్నాయి సంవత్సరానికి, మనకి ఎందుకు స్ట్రెస్, వెళ్ళి రేపు ఒక పెద్ద డైరెక్టర్కి ఒక 5 crores 10 crores ఇస్తే నెక్స్ట్ మంత్ డేట్లు ఇస్తాడు, ఒక పెద్ద హీరోకి 25 crores సింగిల్ రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తే నెక్స్ట్ మంత్ షూటింగ్ ఉంటుంది, దానికోసమే అది చేసేసాం కదా 20 ఇయర్స్. సో ఏదైనా ఒక కొత్త ప్రయత్నం, కొత్త డైరెక్టర్స్, కొత్త టెక్నీషియన్స్, కొత్త కాన్సెప్ట్స్ ముందు తీసుకురావాలని చేసే ప్రయత్నం ఇది. దయచేసి ఇది అర్థం చేసుకుని ఆడియన్స్ కూడా మీరు డోంట్ గెట్ క్యారీడ్ అవే, మీరు చూసిన వాళ్ళని అడగండి, లేదా మీరు చూసి అర్థం చేసుకున్న మా ట్రైలర్స్ నుంచి మా టీజర్ నుంచి మీకు ఏ అర్థమైతే అది నమ్మండి, అది నమ్మితే సినిమాకు వెళ్ళండి, మీ ఓన్ సెన్సిబిలిటీస్ని మీరు దాన్ని నమ్మండి. అండ్ డెఫినెట్గా మేము అయితే మా టార్గెట్ 100కి 1000% అచీవ్ చేసాం, అందుకే థ్యాంక్ యూ ఆడియన్స్, లవ్ యూ ఆల్.